హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు లెర్నింగ్ అరబిక్ ఇన్ తెలుగు. అదేనండి, అరబిక్ నేర్చుకోండి తెలుగులో. ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు మీరంతా? ఐ హోప్ మీరు అందరూ బాగానే ఉంటారు, బాగానే ఉండాలని కూడా కోరుకుంటున్నాను. ఫ్రెండ్స్, మనం ఇప్పుడు అందరూ కొత్త సంవత్సరం అడుగుపెట్టాం. మీ అందరికీ ఫస్ట్ హ్యాపీ న్యూ ఇయర్, హ్యాపీ 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 న్యూ ఇయర్. ఈ కొత్త సంవత్సరం అంతా మీరు, మీతో పాటు నేను, మనమందరం ఆర్థికంగాను ఆరోగ్యంగాను మంచి ఫిట్గా ఉండాలని కోరుకుంటూ ఫ్రెండ్స్ మనం వీడియో స్టార్ట్ చేద్దాం. అయితే ఫ్రెండ్స్, దీనికన్నా ముందు మీ అందరికీ చాలా చాలా థ్యాంక్స్. మనం లాస్ట్ మనం గోల్ కోసం చేసిన వీడియో చాలామంది చూశారు, చాలామంది కామెంట్ చేశారు. ఆ కామెంట్లోనే ఎల్ఈడి టీవీ కోసం చెప్పమన్నారు. ఈ టీవీ తీసుకెళ్ళేటప్పుడు ఎయిర్పోర్ట్లో తీసుకెళ్ళి దానికి సంబంధించిన ట్యాక్స్ ఏంటి, తీసుకోవాలని జాగ్రత్తలు ఏంటి, దీనికి సంబంధించిన విషయాలు మరి రోజు మాట్లాడుకుందాం. ఫ్రెండ్స్, మనం టీవీ గురించి మాట్లాడుకునే ముందు యాక్చువల్లీ ఇంపోర్ట్ ట్యాక్స్ ఎందుకు కట్టాలి? మనం ఇక్కడ డబ్బులు పే చేస్తున్నాం కదా, గల్ఫ్లో మనం కొనుక్కుంటున్నాం, డబ్బులు పే చేసి కొనుక్కుంటున్నాం, మళ్ళీ అక్కడ తీసుకెళ్లి ట్యాక్స్ ఎందుకు కట్టాలి? ఇండియాకి వెళ్ళిన వెంటనే, ఎయిర్పోర్ట్లో దిగిన వెంటనే వాళ్ళకి టీవీలు అన్నీ సెపరేట్గా తీసుకుని ఒక ట్రావెల్లో తీసుకొస్తారు. టీవీ ఎవరిది, టీవీ ఎవరిని అడుగుతారు కదా, అడిగి మన దాన్ని చెప్పిన తర్వాత కస్టమ్స్ వాళ్ళది తీసుకెళ్ళి అమౌంట్ పే చేసినప్పుడు మనకి దాన్ని బయట పంపిస్తారు. అయితే ట్యాక్స్ ఎందుకు కట్టాలి మనం? కారణం ఏంటి? ఇక్కడ ఆల్రెడీ కోవిడ్ సంబంధించిన అన్ని రకాల ట్యాక్స్లు కట్టి కోవిడ్ గవర్నమెంట్కి అన్ని రకాల మనకి యాక్చువల్లీ కోవిడ్లో కొంటే నేను జస్ట్ ఎగ్జాంపుల్ చెప్తున్నాను. అది ఎక్కడైనా కావచ్చు, సౌదీ కావచ్చు, దుబాయ్ కావచ్చు, బెహ్రాన్ ఎక్కడైనా కావచ్చు, ఖత్తర్ కావచ్చు. అయితే ఆ దేశం సంబంధించిన ట్యాక్స్ అన్ని కట్టిన తర్వాతే మనం టీవీ షోరూమ్ నుంచి బయటికి తీసుకెళ్తున్నాం. అయినా కూడా మన ఇండియాకి వెళ్ళిన తర్వాత కూడా ఇండియన్ గవర్నమెంట్ వాళ్ళు కూడా ట్యాక్స్ కట్టించుకుంటారు. అయితే యాక్చువల్లీ నార్మల్ మాట ఏంటంటే, మనం ఇక్కడ గల్ఫ్ గవర్నమెంట్ ట్యాక్స్ కట్టి టీవీ కొన్ని ఇండియా గవర్నమెంట్ ట్యాక్స్ కట్టి ఎయిర్పోర్ట్ బయటికి తీసుకెళ్ళినా కూడా మనం 15 to 10,000 వరకు ప్రాఫిట్లోనే ఉంటాం. ఇది నిజమైన మాట. అయితే ట్యాక్స్ ఎందుకు కట్టాలి? ట్యాక్స్ ఫ్రెండ్స్, ఎందుకంటే ఇప్పుడు ఆల్ ఎలక్ట్రానిక్ వస్తువులు చైనాలో తయారవుతుంది అనుకోండి, తయారు చేసేందుకు మేకింగ్ ఛార్జు, చైనా వాడు మేకింగ్ ఛార్జు, ట్రాన్స్పోర్ట్ ఛార్జు, ఇంపోర్ట్ కువైత్ ఇంపోర్ట్ ఛార్జు అన్నీ కలిపి మనం ఇవన్నీ కన్స్యూమర్ మీద పడతాయి. ఈ ట్యాక్సెస్ అన్నీ కన్స్యూమర్ మీద పడతాయి కాబట్టి కన్స్యూమర్ మనమైనప్పుడు దాని అమౌంట్ పే చేసి మనం టీవీ తెచ్చుకుంటాం, గల్ఫ్లో కొంటున్నాం టీవీ. అయితే మనం గల్ఫ్లో కొన్నాం, చైనాలో తయారైంది, మనం కువైట్లో కొన్నాం అనుకోండి, టీవీ చైనాలో తయారైంది, కువైట్లో కొన్నాం, అయితే దీనికి సంబంధించిన ట్యాక్స్లు అన్నీ చైనా వాళ్ళు, కువైట్ వాళ్ళు పనిచేసుకుంటారు. మన ఇండియన్ గవర్నమెంట్కి ఎటువంటి లాభం లేదు. టీవీ తీసుకెళ్లి మనం ఇండియాలో వాడుకుంటాం, కాకపోతే ఇండియన్ గవర్నమెంట్కి ఎటువంటి లాభం లేదు. ఆ వస్తువు ఇండియాలో తయారవ్వలేదు, ఇండియాకి ఇంపోర్ట్ అవ్వలేదు, ఇండియా మన షోరూంలో మనం ట్యాక్స్ పే చేసి, ఇండియాకి సంబంధించిన ట్యాక్స్ పే చేసి, జిఎస్టీ ఇలాంటివి ఉంటాయి కదా, ఇవన్నీ పే చేసి మనం కొనలేదు. దానివల్ల ఇండియా గవర్నమెంట్ ఉపయోగం ఏంటి? ఉపయోగం లేదు కదా. అందువల్ల ఇండియన్ గవర్నమెంట్ వాళ్ళు ఇంపోర్టెడ్ వస్తువులు అనమాట, ఏవైతే ఇంపోర్ట్ అవుతాయో, విదేశాల నుంచి వచ్చే వస్తువులను ఇంపోర్టెడ్ వస్తువులు అంటారు, ఇంపోర్టెడ్ కార్గోస్ అంటారు వాటిని. వాటికి ఇంతెంత ట్యాక్స్, ఈ వస్తువులకి ఇంతెంత ట్యాక్స్ అని చెప్పి గవర్నమెంట్ ఫిట్ చేసి ట్యాక్స్ వసూలు చేసి వాటిని అలౌట్ చేస్తారు లీగల్గా. ఇది గవర్నమెంట్ రూల్. ఇందువల్ల మనం గవర్నమెంట్కి ట్యాక్స్ కట్టాలి. ఓకే, అయితే ఈ ఎల్ఈడి టీవీలకి ఎంత ట్యాక్స్ కట్టాలి? ఎయిర్పోర్ట్లో, మన్యాన ఎయిర్పోర్ట్లో ఎల్ఈడి టీవీలకి 36.5 ట్యాక్స్ కట్టాలి ఎల్ఈడి టీవీలకి. అది ఏ టీవీ అయినా కావచ్చు, చిన్నది కావచ్చు, పెద్దది కావచ్చు, దాని మోడల్ని బట్టి, ఏ సంవత్సరంలో తయారైంది దాని మోడల్ని బట్టి, ఏ కంపెనీ సంబంధించింది అంటే పెద్ద కంపెనీలా, చిన్న కంపెనీలా, నెక్స్ట్ ఇలాంటివి కూడా ఉంటాయంట. అయితే వాటితో పాటు దాని వాల్యూ ఎంత, మీరు నేను కోవిడ్లో కొన్నాను సార్, ఇది సార్ దీని బిల్లు, మీరు ఎంత ట్యాక్స్ ఎందుకు వేస్తున్నారు అంటే వాళ్ళు యాక్సెప్ట్ చేయరు. ఎందుకంటే ఆ టీవీకి, ఆ టీవీ మోడల్కి ఇండియాలో కరెంటు ప్రైస్ ఏదైతే ఉందో ఆ ప్రైస్ని బట్టి వాళ్ళు 36.5 మీకు చెప్పిన మీకు డ్యూటీ తీసుకుంటారు, సంబంధించిన ఇంపోర్ట్ ఛార్జెస్ తీసుకుంటారు. ఇది మీరు గమనించాలి. అయితే ఫ్రెండ్స్, ఇప్పుడు నేను మీకేం చెప్తున్నాను అంటే, ఓకే మనం లాస్ట్లో మాట్లాడుకుందాం, ఎంత విలువైన టీవీకి డ్యూటీ ఫ్రీ ఎంత ఉంటుంది, వాల్యూ ఎంత పే చేయాలి లాస్ట్లో మాట్లాడుకుందాం. అయితే మీ అందరికీ నేను జర్నీ చేసే ముందు ఏ ఫ్లైట్లో ఎంతెంత ఇంచెస్ టీవీ తీసుకెళ్ళొచ్చు, ఎలౌడ్ ఉంది, అయితే అటువంటి కొన్ని ఫ్లైట్లు నేను మర్చుగా నేను చెప్తాను. అయితే మీరేం చేస్తారు అంటే, మీరు ఎప్పుడన్నా జర్నీ చేసేటప్పుడు చూడండి, కొందరు సొంతంగా టికెట్లు తీసుకుంటారు, కొందరికి కంపెనీ టికెట్లు ఇస్తాయి, కొందరు అయితే సొంతంగా టికెట్లు తీసుకుంటారు. అయితే అలాంటి వాళ్ళు టికెట్ తీసుకునే ముందు కొంచెం మీరు టీవీ తీసుకెళ్తే కనుక కొంచెం ముందు వాళ్ళని అడిగి తెలుసుకోండి, నేను ఇంత ఇంచెస్ టీవీ తీసుకున్నాను, 32 కానీ, 48 కానీ, 50 కానీ, 60 కానీ, ఎంతైనా కానీ టీవీ తీసుకుంటున్నాను,
నేను ప్రయాణం చేయాలనుకున్న ఈ ఫ్లైట్లో టీవీ అలౌడ్ ఉందా లేదా అది కంపల్సరీ కనుక్కొని టికెట్ తీసుకోండి. లేదంటే మీరు ఎయిర్పోర్ట్కి వెళ్ళిన తర్వాత బుక్ అయిపోతారు. మీరు కొన్నదానికన్నా ఇక్కడ ఎయిర్పోర్ట్లో ఆ ట్రావెల్స్ వాళ్ళకి ఛార్జెస్ పే చేయాలి, తర్వాత ఇండియాలో దిగిన తర్వాత మళ్ళీ వాళ్ళు కూడా మరి డబల్ దంపుడు. అందువలన మీకు డబల్ బనాంజా. అందువలన టికెట్ కొనడం కన్నా కొనే ముందు ఇది మీరు కంపల్సరీ గమనించాల్సిన విషయం. ఎందుకంటే మీరు ఆల్రెడీ కొన్ని సంవత్సరాల క్రితం మీరు న్యూస్లో వినే ఉంటారు, ఒక అబ్బాయి దుబాయ్ నుంచి ఒక అబ్బాయి చెన్నై వెళ్తే అతను దుబాయ్లోనూ ట్యాక్స్ పే చేసాడు, పైగా ఈ ఇండియా చెన్నై ఎయిర్పోర్ట్లో కూడా ట్యాక్స్ పే చేయమని అతను ఇబ్బంది పెడుతుంటే అతను కోపం వచ్చి టీవీ అక్కడ ఎయిర్పోర్ట్లో పగలగొట్టేసి ఇండియా వెళ్ళిపోయాడు. అది చాలా న్యూస్ చాలా వైరల్ అయింది ఒకప్పుడు. అటువంటి పరిస్థితి మన వాళ్ళకు రాకుండా ఉండాలని చెప్పి నేను కొంచెం లేట్ అయినా కొంచెం ఇప్పుడు చెప్తున్నాను. ఓకే, అయితే ఏ ఫ్లైట్లోకి ఏ కంపెనీ ఫ్లైట్స్కి ఎంతంత టీవీ అలౌడ్ ఉందనేది నేను కొంచెం మెల్లమెల్లగా చెప్తాను, కొంచెం వినండి. ఓకే, అయితే ఫస్ట్ ఎమ్రాట్ ఎయిర్లైన్స్, ఎమ్రాట్స్ ఎయిర్లైన్స్ దుబాయ్కి సంబంధించింది. అందులో ఎంత పెద్ద టీవీ అనేది తీసుకెళ్ళొచ్చంట, ఎందుకంటే ఎమ్రాట్స్ ఎయిర్లైన్స్లో ఫ్లైట్స్ అప్డేట్ అవుతుంటాయి. ఎమ్రాట్స్ ఎయిర్లైన్స్లో ఫ్లైట్స్ అంట ఇది కొంచెం కొత్త కొత్త ఫ్లైట్స్ ఉండడం వలన అందులో ఈ టీవీలు ప్రత్యేకంగా పక్కన స్టోర్ చేస్తారు కదా ర్యాక్స్, ఆ ర్యాక్స్ కొంచెం పెద్ద ఉంటాయి. అప్ టు 65 inches టీవీ వరకు తీసుకెళ్ళచ్చు ఎమ్రాట్స్ ఎయిర్లైన్స్లో. 65 inches టీవీ తీసుకెళ్ళచ్చు, కాకపోతే ఎయిర్లైన్స్ కొంచెం అమౌంట్ పే చేసి తీసుకెళ్ళాలి. అప్ టు 65 inches వరకు మనం ఎమ్రాట్స్ ఎయిర్లైన్స్లో టీవీని క్యారీ చేయొచ్చు. అయితే ఎమ్ఆర్ట్స్ ఎయిర్లైన్స్లోని నెక్స్ట్ ఎయిర్ అరబియాలో కూడా 65 inches తీసుకెళ్ళొచ్చు అంట, కాకపోతే దానికి డ్యూటీ పే చేయాలి. ఇక్కడ ఫ్లైట్ వాళ్ళకి పే చేయాలి, అక్కడ ఇండియా మన దగ్గరగానే ఇండియన్ గవర్నమెంట్కి పే చేయాలి, అది గుర్తుపెట్టుకోండి. అయితే ఎమ్ఆర్ట్స్ ఎయిర్లైన్స్లోని హితియాద్ ఎయిర్లైన్స్లో కానీ 55 inches వరకు 55 inches వరకు ఎటువంటి ఛార్జెస్ లేకుండా వాళ్ళు తీసుకెళ్తారంట. అయితే మనం ఇండియా దిగిన తర్వాత ఇది కామనే 36.5% డ్యూటీ పే చేయడం అనేది కామనే. ఎమ్ఆర్ట్స్లో కానీ హితియాద్లో కానీ 55 inches వరకు మనకి డ్యూటీ పే చేసిన అవసరం లేదు. ఓకే ఓకే ఫ్రెండ్స్, నేను చెప్తున్నాను, అయితే మీరు మాత్రం టికెట్ తీసుకునేటప్పుడు కనుక్కొని తీసుకోండి. ఇది మాత్రం గుర్తుపెట్టుకోండి. ఓకే, సో జెట్ ఎయిర్లైన్స్ ఒకటి, ఇండియన్ ఎయిర్లైన్స్ ఒకటి మ్యాక్సిమం 48 inches వరకు టీవీ వరకు తీసుకెళ్ళచ్చు. అంటే ఆ ఫ్లైట్లో ఉండే ర్యాక్లు ఉంటాయి కదా మన ఇది టీవీని పక్కన సేఫ్గా ఫిట్ చేయడానికి ర్యాక్స్ ఉంటాయి అనమాట, ర్యాక్స్ని బట్టి చెప్తున్నాను నేను. 48 inches వరకు టీవీని తీసుకెళ్ళచ్చు. అయితే 43 inches తర్వాత మాత్రం 43 inches లోపు అయితే వాళ్ళకి ఎయిర్లైన్స్ వాళ్ళకి అమౌంట్ పే చేయాల్సిన లేదు. 43 inches పైన అయితే జెట్ కానీ ఇండియన్ ఎయిర్లైన్స్ కానీ వాళ్ళు కూడా అమౌంట్ పే చేయాలి. మనం కొంత అమౌంట్ పే చేసి ఇక్కడ కూడా ఇండియాలో దగ్గర అక్కడ పే చేయాలి. ఓకే, ఇది మాత్రం గుర్తుపెట్టుకోండి. గల్ఫ్ ఎయిర్లో అయితే 40 inches నుండి 42 inches వరకు ఎటువంటి అమౌంట్ పే చేయకుండా తీసుకెళ్ళచ్చు. ఓకే, అయితే ఫ్రెండ్స్ ఏ టీవీ అయినా కానీ, చిన్న టీవీ అయినా కానీ పెద్ద టీవీ అయినా కానీ ఇండియన్ మన ఎయిర్పోర్ట్లో హైదరాబాద్ ఎయిర్పోర్ట్లో దిగ్గానే అమౌంట్ మాత్రం డ్యూటీ మాత్రం పే చేయాలి. చాలామంది అంటున్నారు 32 inches డ్యూటీ ఉండదు, 28 inches డ్యూటీ ఉండదు అంటున్నారు. కాకపోతే నేను సెర్చ్ చేసింది, నేను కనుక్కున్న విషయం ఏంటంటే ఎంత టీవీ అయినా సరే చిన్నదైనా పెద్దనే కానీ ఏది ఇంపోర్టెడ్, అది విదేశాల్లో కొన్ని తీసుకొస్తున్నాం కాబట్టి అది ఇంపోర్టెడ్ గూడ్స్, దానికి ఇండియన్ గవర్నమెంట్కి ఎటువంటి లాభం ఉండదు మనం తీసుకెళ్ళి ఫ్రీగా వాడేసుకోవడం తప్ప. అయితే అందువల్ల మనకి దీనికి ట్యాక్స్ పే చేయాలని అంటున్నారు. ఓకే ఫ్రెండ్స్, మరి మీరు ఈ విషయంలో కొంచెం జాగ్రత్తగా గమనించి టీవీ తీసుకెళ్ళాలి అనుకుంటే కనుక మీరు టికెట్ తీసుకునేటప్పుడే ఈ విషయాలన్నీ క్లియర్గా కనుక్కోండి, కనుక్కొని తీసుకెళ్ళండి. లేదంటే ఎయిర్పోర్ట్కి వెళ్ళి ఇబ్బంది పడతారు, ఎక్కువ డబ్బులు మనం కొన్న టీవీ కొన్న దానికన్నా ఈ ట్యాక్స్లో ఎక్కువైపోద్ది. ట్యాక్స్ ఎక్కువైపోవడం వల్ల ఎటువంటి ఉపయోగంలో ఎటువంటి మనకి మీకు సాటిస్ఫాక్షన్ ఉండదు. మన విదేశాల్లో కొన్ని టీవీ తీసుకెళ్ళడం సాటిస్ఫాక్షన్ ఉండదు, కాబట్టి కొంచెం మీరు వెనక ముందు ఆలోచించుకోండి. కాకపోతే ఇంకొక విషయం ఏంటంటే ఇండియాలో హైదరాబాద్లో కస్టమ్స్ ఆఫీసర్ ఉంటారు కదా, వాళ్ళని మీకు కన్విన్స్ చేసే తెలివితేటలు ఉంటే కనుక మీరు కన్విన్స్ చేసి సార్ 40,000 రూపాయల టీవీని కొంచెం 20,000 వేసి 20,000 ట్యాక్స్ వేయించుకుని కూడా వెళ్ళొచ్చు. అది అందరి వల్ల కాదు, కొందరే చేయగలరు. నెక్స్ట్ అందులో కూడా కస్టమ్స్ వాళ్ళ వెబ్ ఆ లిస్టులో ఏ విధంగా ఉందో ఆ విధంగానే వాళ్ళు సర్వీస్ ట్యాక్స్ తీసుకుంటారు. అందులో కొందరు మంచి వాళ్ళు అయితే కొంచెం ఎక్స్క్యూజ్ చేస్తారు, మంచి వాళ్ళు కానీ వాళ్ళు అయితే స్ట్రిక్ట్గా ఉంటాయి కనుక తప్పకుండా మనం పే చేసి బయటకు వెళ్ళాల్సిందే. లేదంటే చెన్నైలో అబ్బాయి చేసినట్టు పాలకోట్ వెళ్ళిపోవాల్సిందే ఎవరికి ఉపయోగపడకుండా. ఓకే ఫ్రెండ్స్, మరి మనం
నార్మల్ టీవీలకి ఇప్పుడు చూడండి, టీవీలు ఎల్ఈడి టీవీలు ఉన్నాయి, నార్మల్ టీవీలు ఉన్నాయి, హెచ్డీ టీవీలు. అవి కాకుండా స్మార్ట్ టీవీలు కూడా ఉన్నాయి. నార్మల్ టీవీలకి ఒక రకమైన ఛార్జెస్ ఎంత, స్మార్ట్ టీవీలకి ఛార్జెస్ ఎంత? నెక్స్ట్ ఈ మధ్యన కొత్త కొత్తగా చాలా టీవీలు వస్తాయి, క్యూఎల్ఈడి అని చెప్పి, నెక్స్ట్ యూహెచ్డి టీవీ, అల్ట్రా హై డెఫినిషన్ టీవీ అని చెప్పి కొత్త కొత్త టీవీలు వచ్చేసి, మరి వాటికి నాకు తెలిసి వాటికి కూడా ఇంతే 36.5 వాల్యూని బట్టి, అది హై రేట్లో ఉంటాయి కాబట్టి హై ట్యాక్స్, ఓకే, వాల్యూని బట్టి ఉంటాయి. అయితే మనకి ఏ కంపెనీలు, ఒకప్పుడు కంపెనీ పరంగా ఉండేదంట, కానీ ఇప్పుడైతే అలా కాదు, వాల్యూని బట్టే. ఇప్పుడు వాల్యూని బట్టే ఆ టీవీ యొక్క కరెంట్ వాల్యూ ఎంత ఉంది, దాన్ని బట్టి వాళ్ళు మనకు ట్యాక్స్ వేస్తారు. అయితే మనం మీకు నార్మల్ టీవీలు జస్ట్ నేను ఎగ్జాంపుల్ కొంచెం చెప్తాను. 32 ఇంచెస్ ఉన్న శాంసంగ్ టీవీ, నార్మల్ టీవీ, దాని వాల్యూ 12,000 ఉంటే కనుక దానికి ఛార్జెస్ ఎయిర్పోర్ట్లో 4,226 రూపాయలు, 4,226 రూపాయలు వేస్తారు. తర్వాత 10,000 రూపాయలు వాల్యూ ఉన్న నార్మల్ టీవీ, అంటే హెచ్డీ టీవీ కావచ్చు, దానికి వాళ్ళు 3,605 రూపాయలు, 3,605 రూపాయలు వేస్తారు. అయితే 40 ఇంచెస్ ఉన్న నార్మల్ టీవీకి 25,000 రూపాయల విలువ ఉంటే కనుక దానికి వాల్యూ 9,013 రూపాయలు వేస్తారు, 9,013 రూపాయలు. 22,000 ఉన్న 40 ఇంచెస్ టీవీకి 7,931 రూపాయలు, 7,930 రూపాయలు వాళ్ళు ట్యాక్స్గా వేస్తారు. ఇది నార్మల్ టీవీలకి. అయితే స్మార్ట్ టీవీలు కూడా వేరే ఉంటుంది, అది దాని రేటు వేరు. అవి కూడా జస్ట్ ఎగ్జాంపుల్ చెప్తాను. అయితే నేను ఈ వీడియో ఎండింగ్లో దీనికి సంబంధించిన లిస్ట్ ఉంటుంది కదా, ఈ టీవీలు ఏ టీవీకి ఎంత, స్మార్ట్ టీవీకి ఎంత, 42 ఇంచెస్, 30 ఇంచెస్కి, నేను ఫొటోస్ రూపంలో వీడియో లాస్ట్లో వస్తాయి, అది అవసరమైతే మీరు పవర్ చేసుకుని చూసుకోండి, ఓకే. అయితే ఫ్రెండ్స్ ఇంకో విషయం ఏంటంటే, ఇది మన ఫైనాన్స్ మినిస్టర్ అయిన అరుణ్ జైట్లీ గారు 2019 జనవరి 1 నుండి జిఎస్టీలో కొంచెం రేట్లు తగ్గించారు. అందులో ఈ ఎల్ఈడి టీవీలు కూడా ఉన్నాయి, అందులో ఎల్ఈడి టీవీలు ఉన్నాయి. అయితే ఇంపోర్ట్ అయ్యే గూడ్స్కి మాత్రం ఈ జిఎస్టీ వర్తిస్తుందా లేదా అనేది ఇంతవరకు తెలియలేదు. ఇంపోర్ట్ మనం తీసుకెళ్తున్నాం కదా, దాన్ని ఇంపోర్టెడ్ గూడ్స్ అంటారు, వాటికి జిఎస్టీ వర్తిస్తుందా లేదా అనేది ఇంతవరకు తెలియదు. అయితే బై ఛాన్స్ వర్తిస్తే కనుక మనం చాలా లక్కీయే, మనం తక్కువ రేట్లోనే మనం మంచి టీవీ ఇంటికి తీసుకెళ్ళచ్చు మన విదేశాల నుండి. ఇది మాత్రం మీరు గమనించండి, 40,000 రూపాయలు వాల్యూ ఉన్న స్మార్ట్ టీవీ 14,442 రూపాయలు దానికి ఛార్జెస్ ఉంటుంది. స్మార్ట్ టీవీకి 40 ఇంచెస్ స్మార్ట్ టీవీకి 40,000 రూపాయలు విలువ కలిగింది అయితే దానికి 14,442 రూపాయలు దానికి డ్యూటీ పే చేయాల్సి వస్తుంది. స్మార్ట్ టీవీ 42 ఇంచెస్ 45,000 రూపాయలు విలువ ఉంటే కనుక 16,223 రూపాయలు, 16,223 రూపాయలు దానికి డ్యూటీ పే చేయాల్సి వస్తుంది. ఫ్రెండ్స్ ఇప్పుడు నేను మీకు చెప్పింది జస్ట్ ఎగ్జాంపుల్ కోసం చెప్తాను, దీనికి సంబంధించిన లిస్టులన్నీ వీడియో లాస్ట్లో వస్తాయి, మీరు ఒకసారి చూసి చూడండి. అయితే ఫ్రెండ్స్, నేను పర్సనల్గా చెప్పేది ఏంటంటే, ఫ్రెండ్స్ ఈ రోజుల్లో ఇండియాలో దొరకని వస్తువు ఏదో అని చెప్పండి. ఈ రోజుల్లో ఇండియాలో దొరకని వస్తువులు అంటూ ఏదీ లేదు, అన్నీ దొరుకుతున్నాయి. కాకపోతే మనం ఇండియాలో కొన్ని, ఇదే టీవీ ఇండియాలో కొంటే మన ఇండియన్ గవర్నమెంట్కి ట్యాక్స్ కట్టిన వాళ్ళం అవుతాము, మన ఇండియా అభివృద్ధికి తోడ్పడిన వాళ్ళు అవుతాము. దాంతోపాటు మనకి వారంటీ ఉంటుంది కాబట్టి మనం ఫోన్ చేయగానే ఇంటికి వచ్చి టెక్నీషియన్ ఇంటికి వచ్చి చూసి వెళ్తారు, లేదంటే మన టీవీ తీసుకెళ్ళిన షాప్కి వాళ్ళు రిపేర్ చేసేస్తారు, దానికి పెద్ద హెడేక్ ఉంటుంది. అయితే ఇక్కడ కొన్న వస్తువులకి కొన్నాళ్ళకి ఇంటర్నేషనల్ వారంటీ ఉంటుంది కానీ అక్కడ చూపిస్తే కనుక, ఏదైనా ప్రాబ్లమ్ చూపిస్తే కనుక వాళ్ళకి ఏంటంటే, మాకు డీలర్కి మాకు ఎటువంటి లాభం లేదు, ఎటువంటి ఈ విధంగా రిపేర్ చేయడం వల్ల ఎటువంటి లాభం లేదని చెప్పి కొందరిని అవాయిడ్ చేస్తుంటారు, కొందరు ఇబ్బంది పెడుతుంటారు. అయితే మీరేంటంటే, నాకు తెలిసి ఏంటంటే, బెస్ట్ ఇండియాలో కొనుక్కోవడమే బెస్ట్ అని నేను అంటాను. ఎందుకంటే చూడండి, మనం ఇక్కడ టీవీ తీసుకెళ్ళిన తర్వాత ట్రాన్స్పోర్ట్లో ఏదైనా ప్రాబ్లం వచ్చినా, ట్రాన్స్పోర్ట్లో ఏదైనా పగిలిపోయినా, పగిలిపోదు, పైజన్స్ పగిలిపోయింది అనుకుంటే ఏదో పెద్ద హెడేక్, తర్వాత హైదరాబాద్ ఎయిర్పోర్ట్లో ట్యాక్స్ కట్టాలి, ట్యాక్స్ కట్టి మళ్ళీ మనం బస్సులోనో మనం వేరే విధంగా వెళ్తాం కదా, వెళ్ళినప్పుడు ఇంటికి వెళ్ళేటప్పుడు ఇంటికి తీసుకువెళ్ళి దాన్ని తీసుకెళ్ళి గోడ తగిలించే వరకు మనకు టెన్షనే, అవునా కదా? ఆ టీవీని ఇంటికి తీసుకెళ్లి గోడ తగిలించే వరకు మనకు టెన్షన్, ఏమైందో ఏమవుతుంది ఏమవుతుంది అని చెప్పి ఇంత టెన్షన్ పడి కానీ ఇండియాలో కొనుక్కోవడం బెస్ట్ అని నేను అంటాను. ఓకే ఫ్రెండ్స్, అసలు యాక్చువల్లీ ఇక్కడ కొనుక్కోవాల్సిన వస్తువులు ఏంటంటే, నాకు తెలిసి గోల్డ్ కొనుక్కోవచ్చు, ధైర్యంగా గోల్డ్ కొనుక్కోండి. నెక్స్ట్ ల్యాప్టాప్లు బాగా తక్కువ రేటు ఇండియాలో కన్నా, ఇక్కడ ల్యాప్టాప్లు బాగా తక్కువ రేటు. అదొకటి, సెల్ ఫోన్స్ అంటారా, సెల్ ఫోన్స్కి ఇక్కడికి అక్కడికి ఈ రోజుల్లో పెద్ద తేడా లేదు,
పెద్ద తేడా లేదు ఈ రోజుకి. ఈ రోజుల్లో ఇక్కడికి అక్కడికి సెల్ ఫోన్స్ పెద్ద తేడా లేదు. నార్మల్ సెల్ ఫోను 10,000లో పట్టుకున్నా, 10 నుంచి 13,000లో పట్టుకున్నా, ఇండియాలో కూడా 10 నుంచి 13,000 లోపు 3G RAM 4G RAM ఫోన్లు దొరుకుతున్నాయి, ఈజీగా దొరుకుతున్నాయి. కాబట్టి సెల్ ఫోన్స్ కూడా అవసరం లేదు. నాకు తెలిసి ల్యాప్టాప్ ఒకటి తక్కువలో దొరుకుతుంది. ల్యాప్టాప్ పెద్ద ట్యాక్సెస్ ఏముండవు, బై హ్యాండ్ పట్టుకెళ్ళిపోవచ్చు, యూస్ వాడుతున్న ల్యాప్టాప్ అని చెప్పొచ్చు. ఇంకా ఎక్కువ పెడితే ఒకసారి మరీ వాళ్ళకి ఏమంటే ఉంటుంటే ఒకసారి ఆన్ చేసి చూపించమంటారు ల్యాప్టాప్. ఎందుకంటే ల్యాప్టాప్ కొందరు ల్యాప్టాప్లో ఏదైనా స్మగుల్ చేస్తుంటారు కదా, అటువంటి వాటి గురించి కొంచెం చెక్ చేసే అవకాశం ఉంది. ఈ చెకింగ్లో ఏమైనైతే బై హ్యాండ్ తీసుకెళ్ళిపోవచ్చు, ఏం ప్రాబ్లం లేదు. సింగిల్ ల్యాప్టాప్ అయితే పెద్దగా అడగరు. నేను వెళ్ళి ప్రతిసారి ల్యాప్టాప్ కూడా తీసుకెళ్తుంటాను, ఎప్పుడు ఎటువంటి ఇబ్బంది పడలేదు. ఇంకా ఎక్కువ బయట దాన్ని బయటికి తీసి స్కానర్లో పెట్టాలి అంతే, అంతకుమించి ఏమీ కాదు. అయితే ల్యాప్టాప్ ఒకటి, గోల్డ్ ఒకటి, నాకు తెలిసి నేను సజెస్ట్ చేసే వస్తువు ఈ రెండే, ల్యాప్టాప్ ఒకటి, గోల్డ్ ఒకటి. ఇంకా డ్రెస్సులు కూడా నాకు తెలిసి వేస్ట్, డ్రెస్సులు కూడా వేస్ట్. ఇక్కడ కొనేదానికన్నా ఇండియాలో తక్కువ రేట్లు దొరుకుతున్నాయి. అది కొనుక్కున్న వాళ్ళు కొనుక్కుంటారు, ఎవరు ఇష్టం వాళ్ళది. నాకు తెలిసి నేను చెప్పేది అయితే ఇది. ఓకే ఫ్రెండ్స్, మీరు మరిన్ని విషయాలు తెలుసుకోవాలి అనుకుంటే ఈ టీవీల కోసం, ఇంపోర్టెడ్ గూడ్స్ కోసం మరిన్ని విషయాలు తెలుసుకోవాలంటే ఎన్ఆర్ఐ కేఫే అనే వెబ్సైట్ ఉంది. ఆ వెబ్సైట్ లింక్ నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను. మీరు ఒకసారి వెబ్సైట్లోకి వెళ్ళి అందులో మిగిలిన విషయాలు కావాలంటే అన్నీ చెక్ చేసుకోవచ్చు, సొంతంగా అన్ని చూసుకోవచ్చు. నెక్స్ట్ ఇంకో విషయం ఏంటంటే అందులో మీరు క్వశ్చన్స్ కూడా అడగవచ్చు. క్వశ్చన్స్ అడిగిన వెంటనే వాళ్ళు మీకు రిప్లై కూడా ఇస్తారు. మీకు ఏ డౌట్స్ ఉన్నా సరే వాళ్ళు మీకు రిప్లై ఇస్తారు. మీరు ఒకసారి ట్రై చేయండి ఫ్రెండ్స్. ఓకే ఫ్రెండ్స్, మరి మనం నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. ఫ్రెండ్స్, ఇంకో విషయం ఏంటంటే ఈ వీడియో మీరు చూడటంతోనే పాటు మన మిత్రులు ఎవరైతే ఉన్నారో అందరికీ షేర్ చేయండి. ఎందుకంటే అందరికీ తెలియాలి ఈ అలీట్ టీవీల గురించి, వీళ్ళ గురించి, ఇబ్బందుల గురించి అందరికీ తెలియాలి. కాబట్టి ఏ ఎయిర్లైన్స్లో ఎంతెంత పెద్ద టీవీలు తీసుకెళ్ళచ్చు. అయితే పెద్ద టీవీ తీసుకెళ్ళాలంటే ఎంఆర్ఎస్ ఎయిర్లైన్స్లో మాత్రమే వెళ్ళాలి. దానికి మ్యాక్సిమం టీవీ ఇంచెస్ 65 ఇంచెస్ వరకు మనం పెద్ద టీవీ ఎంఆర్ఎస్ఎల్లో తీసుకెళ్ళచ్చు. దానికి సంబంధించిన ట్యాక్స్ అవి కడుతూ ఉండాలి, కట్టుకుని తీసుకెళ్ళచ్చు. ఓకే, పెద్ద టీవీ అయితే 65 ఇంచెస్ వరకు మనం పెద్ద టీవీ తీసుకెళ్ళచ్చు ఎంఆర్ఎస్ఎల్లో, ఈజీగా తీసుకెళ్ళచ్చు, క్యారీ చేసేయడం ప్రాబ్లం లేదు. అయితే ఎయిర్ అరవేలో కూడా తీసుకెళ్ళచ్చు అంట, నార్మల్ పేజెస్ని వచ్చేసి తీసుకెళ్ళచ్చు అంట, ఏం ప్రాబ్లం లేదు. అయితే మాత్రం మీరు ఒకసారి టికెట్ తీసుకునే ముందు మాత్రం ఇవన్నీ జాగ్రత్తగా గమనించి వాళ్ళని అడిగి తెలుసుకుని, నా దగ్గర ఇంత టీవీ ఉంది, ఇంచెస్ టీవీ ఉంది, ఈ ఎయిర్లైన్స్లో వెళ్తుందా లేదా అని కనుక్కున్న తర్వాత టికెట్ తీసుకోండి. తర్వాత మరి అనవసరంగా అమౌంట్ పే చేయాల్సి వస్తుంది. కాబట్టి మీరు కొంచెం ఈ విషయంలో జాగ్రత్త పాటించండి. ఓకే ఫ్రెండ్స్, మరి నా వీడియోస్ మన మిత్రులందరికీ షేర్ చేయండి, నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. సబ్స్క్రైబ్ చేసిన తర్వాత గంట సమయంలో మాత్రం యాక్టివేట్ చేయండి. ఎందుకంటే నేను ఎప్పుడు కొత్తగా వీడియోస్ అప్లోడ్ చేసినా మీకు త్వరగా నోటిఫికేషన్ వస్తుంది, త్వరగా మీరు నా వీడియో చూసే అవకాశం ఉంది. ఓకే ఫ్రెండ్స్, హ్యాపీ న్యూ ఇయర్ వన్స్ అగైన్. మన మిత్రులందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు. ఈ కొత్త సంవత్సరంలో మీరందరూ ఆరోగ్యంగాను ఫైనాన్షియల్గాను మంచి ఫిట్గా తయారవ్వాలని కోరుకుంటూ, ఓకే ఫ్రెండ్స్, మరి బాయ్ బాయ్.